నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనివి. రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో కడప ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల వెల్లడి. కడప నగరం మున్సిపల్ మైదానంలో వైభవంగా కార్తీక దీపోత్సవాలు. భక్తుల శివనామస్మరణతో మార్మ్రోగుతున్న పరిసరాలు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న బలిజ కులస్తులకు అన్ని విధాల తోడ్పాటు అందించి వారి అభ్యున్నతికి తోడ్పాటును అందించాలి. ఏపీ కాపు బలిజ ఉపకులాల జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్. కడప నగరం మున్సిపల్ మైదానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 8 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలలో తొలి రోజు చిన్మయ మిషన్ నిర్వాహకురాలు స్వామిని శీలానంద సరస్వతి మాతాజీ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ పరమశివుడు నీలకంఠుడి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. పెద్ద నగరాలకు ధీటుగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన మండపంలో వేద పండితులు విజయ భట్టర్ ఆధ్వర్యంలో అర్చక బృందం శివునికి విశేష అభిషేకాలు అలంకారాలు చేశారు. షోడశ ఉపచారాల అనంతరం మంగళహారతులు అందించారు. స్వామిని శీలానంద, స్వామి తుర్యానంద ఇతర అతిథులు వేదికపై గల మహాజ్యోతిని వెలిగించారు. అనంతరం భక్తులు సామూహికంగా మైదానంలో వేలాది దీపాలను వెలిగించారు. దీపోత్సవం కొనసాగినంతసేపు శివనామ స్మరణతో ఆ ప్రాంతం మార్మ్రోగింది. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి భక్తులు దీపోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని పుణ్యఫలాలు పొందారు. అసలైనటువంటి లింగము అని చెప్తారు. ఈ లింగములో కూడా మళ్ళీ చూడండి, పైన కింద మధ్యలో మూడు ఉంటాయి. ఆ పై భాగము బ్రహ్మస్వరూపం అట, మధ్య భాగము విష్ణు స్వరూపం అట, కింద ఇంకా కింద భాగం శివస్వరూపం. అంటే శివుడు లో ముగ్గురు ఉన్నారు. లింగములో ఇప్పుడు ఎవరున్నారు? మూడు ఉన్నాయట. మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అదే ఇండియాలో పంచభూత లింగాలు ఉన్నాయి, తెలుసు కదా మీకు. పంచభూత లింగాలు ఏంటి? పంచభూత లింగాలు ఒక వాయులింగం, ఒక జలలింగం, ఆలింగం అంటారు. నిజానికి పంచభూతములన్నీ శివ. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని కడప ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మునగా శ్రీనివాస్, ఆర్యవైశ్య ప్రముఖులు పడుచూరి వెంకటేశ్వరులు తెలిపారు. నవంబర్ 1 పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కడప నగరం గోకుల్ సర్కిల్ వద్ద గల అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన మహనీయుడు పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన త్యాగ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటంతో పాటు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యేందుకు కారణమైందన్నారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం అమరజీవి జీవితాంతం కృషి చేశారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి గర్వకారణమన్నారు. అహింసా మార్గంలో పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అటువంటి మహానీయుడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జాతిపిత మహాత్మాగాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ కార్పొరేషన్ విక్టర్ ప్రసాద్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, నగర ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. అందరికీ నా విన్నపము, మొన్న రీసెంట్గా జరిగిన ఎస్సీ కార్పొరేషన్ విక్టర్ ప్రసాద్ గారు వాళ్ళ సమావేశంలో మన బాపూజీ గారిని, జాతిపిత అయిన బాపూజీ గారిని చాలా అవమానకరంగా మాట్లాడినాడు. ఈ సందర్భంగా మహాసభ అధ్యక్షులైన ద్వారకనాథ్ గారు ఖండించినారు. సీఎం గారికి
వినతి లెటర్ రాశారు కానీ ఇంతవరకు ఎటువంటి అతనిపైన యాక్షన్ తీసుకోలేదు ఇది ఒక వైశ్యులకే కాదు అవమానించడము మొత్తం దేశానికి అవమానించినట్టు భావించుకొని ప్రతి ఒక్కరికి ఇది బాధ్యతగా తీసుకొని సీఎం గారికి కంప్లైంట్ చేయాల్సిందిగా మనమందరం కోరుకుంటున్నా ఆర్యవేసల తరపున నేను అందర్ని కోరుకుంటున్నా ఇది ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు అందరికి బాధ్యత ఆయన దేశం కోసం ఎంతో పోరాడి ఎన్నో తర్లు జైలుకి పోవడమే కాకుండా ఎన్నో తర్లు బ్రిటిష్ వారి లాటి చార్జీలకు బానిసగా కావడం అది పోరాడి అది చేసి మనకు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తినే కించపరిచి మాట్లాడము ఎంతవరకు సమంజసము మేము ఈ ఆర్వేస కడప ఆర్వేసల తరపున మేము ఇది ఖండిస్తూ తక్షణమే ఎవరైతే విక్టరీ ప్రసాద్ అతన్ని పదవి నుంచి తీసేసి అతనికి సరైన శిక్ష విధించాలని మేము మనసారా కోరుకుంటున్నాము జై వాసవాంబ జై జై వాసవాంబ నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఆంధ్ర రాష్ట్రం కోసం మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్నటువంటి అవమానాలపైన అన్యాయాలపైన తెలుగు వారిని కించపరుస్తూ మనల్ని మద్రాసీయులుగా హేళన చేస్తూ తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏదైతే చేస్తున్నారో దానికి నిరసనగా తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19 నుండి 1952 డిసెంబర్ 15 వరకు అంటే 58 రోజుల పాటు నిరాహార దీక్ష వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధపడకుండా ప్రాణత్యాగం చేసినటువంటి ఆ మహనీయుని త్యాగాన్ని గుర్తిస్తూ నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1952 డిసెంబర్ 15వ తారీఖున తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది వారి మాట మేరకు 1953 అక్టోబర్ 1వ తారీఖున మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేశారు ఆ తదుపరి ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణను నిజాం నవాబ్ పాలిస్తున్నాడో ఆ నిజాం నవాబ్ నుంచి మనకు తెలుగు వారంతా ఒకటి కావాలని ఆనాడున్న 13 జిల్లాలను లేఖం చేస్తూ 1956లో నవంబర్ 1వ తారీఖున మొత్తం తెలుగు వారందరికీ ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఇంతటి త్యాగ చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రాని కోసం అసువులు బాసిన అమరజీవికి ఈరోజు కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు కడప శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అన్ని అనుబంధ సంఘాలు జిల్లా సంఘం వాసవి క్లబ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పాల్గొని పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించుకున్నాం తదనంతరం ఏదైతే 23/10/2022 తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ సెల్ షెడ్యూల్ శాఖ కమిషనర్ మారుమూడి విక్టోరి ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి పూజ్య బాపూజీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం నిస్సిగ్గుగా చాలా బాధాకరమని కూడా తెలియజేస్తున్నాం మహాత్మా గాంధీ ఎంత అహింసతో ముందుకెళ్ళినా 6 సంవత్సరాలు పైగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ భారత ప్రజలు మొత్తం ఖండించాలి అతను ఒక కులానికి కాదు దేశానికి నాయకత్వం వచ్చినటువంటి జాతిపితగా ఆర్యవైశ్యులందరం కూడా మేము తెలియజేస్తున్నాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కళ్ళు తెరచండి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా పదవి చేస్తున్నావు అంటే ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నావు అంటే దానికి గాంధీజీ తెచ్చినటువంటి స్వాతంత్ర ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసినటువంటి 58 రోజుల దీక్ష ఫలితమే తప్పక ఏ ఒక్క వ్యక్తి ఇచ్చినటువంటిది కాదు అని కూడా గుర్తు చేస్తున్నా ఎవడైతే ఈ విక్టోర్ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఎస్సీ ఎస్టీ సెల్ షెడ్యూల్ శాఖ కమిషనర్ ఉన్నాడో ఆ వ్యక్తిని అడుగుతున్నాం ఈ దేశానికి స్వాతంత్రం రాకపోతే ఈ దేశానికి రాజ్యాంగం ఎక్కడిది ఈ రాజ్యాంగమే లేకపోతే ఆ రాజ్యాంగబద్ధమైన పదవి నీకు ఎక్కడిది నీకు సిగ్గు లజ్జ నైజం ఉంటే నువ్వు తక్షణమే ఈ యొక్క పదవికి రాజీనామా చేసి ఈ మహాత్మా గాంధీ తెచ్చినటువంటి స్వాతంత్ర ఫలితం ద్వారా వచ్చిన ఈ పదవిని నేను రాజీనామా చేస్తున్నానని సిగ్గుంటే రాజీనామా చేయాలి అంతేకాదు అతను ఏదైతే స్వాతంత్రం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాన్ని పొంది నువ్వు పదవిని పొందావో ఆ పదవి కూడా రాజీనామా చేయాలి తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఆ వ్యక్తిపైన చర్య తీసుకొని
యావత్ భారత ప్రజలందరికీ కూడా అతను క్షమాపణ చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున కడప ఆర్యవైశ్య సంఘం అండ్ యువజన సంఘం అన్ని అనుబంధాల సంఘాల సభ్యులందరం కూడా ఈ రోజు నల్ల బ్యాడ్జి ధరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యను మేము ఖండిస్తున్నాం। व्यापार दृक्पथंतो काकुंडा प्रजलकु तम वंतुगा सेवलु अंदिंचालन्न उद्देशंतो नगरंलो जेएमएस टूर्स अंड ट्रावेल्स संस्थनु प्रारंभिंचडानिकि स्वागतिस्तुन्नामनि राष्ट्र उप मुख्यमंत्री अंजद् बाषा तेलिपारु। कडप नगरंलो एर्पाटु चेसिन जेएमएस टूर्स अंड ट्रावेल्स संस्थ कार्यालयान्नि उप मुख्यमंत्री प्रारंभिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू नगरानिकि चेंदिन जाकीर् मस्तान् सर्दार्लु पवित्र हज् उम्रा यात्रलकु वेळ्ळदल्चिन वारिकि तम वंतुगा तोड्पाटु अंदिंचालनि निर्णयिंचडं संतोषकरमन्नारु। గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా అంతర్జాతీయ విమానాలు నిలిపివేయడం జరిగిందని ప్రస్తుతం కోవిడ్ సమస్య తొలగిపోవడంతో విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయని అన్నారు। అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ మొత్తంలో పవిత్ర యాత్రకు వెళ్ళేలా ఏర్పాట్లు చేయదల్చిన జేఎంఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు। సంస్థ నిర్వాహకుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వీరి కార్యకలాపాలు దినదిన అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నేత అఫ్జల్ ఖాన్ తో పాటు పలువురు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు। మరి ఇవాల కడప నగరంలో మా సోదరులైన జాకీర్ మస్తాన్ సర్దార్ ముగ్గురు కూడా కలిసి ఈరోజు జేఎంఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే పేరుతో మరి ఇవాల నా చేతుల మీదుగా మరి ఇవాల ఇక్కడ ఆఫీస్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అఫ్జల్ ఖాన్ గారు మరి వివిధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కార్పొరేటర్లందరూ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది। నేను ముందుగా జాకీర్ కి మస్తాన్ కి సర్దార్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను। ఒక మంచి కార్యక్రమం जेएमएस टूर्स एंड ट्रावेल्स अने पेर तो मरी हज मरी उम्रा को मरी वालू अंदर मन वाईएसआर जिला प्रजलक अंदर मरी वालू हज एंड उम्रा टूर्स पंपिंचे विधंग मरी इवाल इक्कड़ ट्रावेल्स नी एर्पाटु चेयडं प्रति काकुंडा प्रति ओक्क मुस्लिम సోదర సోదరులందరూ కూడా తమ జీవిత కాలంలో ఒకసారైనా పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయడం జరుగుతుంది। మరి అలాంటి పరిస్థితిలో మరి ఇవాల జేఎంఎస్ ట్రావెల్స్ అనే పేరుతో మరి ఇవాల ఈ ట్రావెల్స్ ఆఫీస్ ని ఏర్పాటు చేసి మరి అదే విధంగా ఈ జిల్లా ప్రజలే కాకుండా ఎవరైనా కూడా మరి ఏదైతే పవిత్ర హజ్ యాత్రకు మరి అదే విధంగా ఉమ్రా యాత్రకు కూడా మరి వాళ్ళు సరసమైన రేట్లకు పంపించడం జరుగుతుంది। మరి కడప జిల్లా వాసులందరూ కూడా ఒకసారి మరి జేఎంఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కు ఒకసారి విజిట్ చేయండి। మరి ఇవాల ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మరి ఎక్కడ కూడా ఈ కోవిడ్ బారిన పడి మరి హజ్ యాత్ర కూడా జరగలేదు ఉమ్రా యాత్ర కూడా జరగలేదు। మరి ఇప్పుడిప్పుడే మరి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అన్ని ఓపెన్ చేశారు కాబట్టి మరి ఇప్పుడిప్పుడే ఈ ఉమ్రా యాత్రలు నిర్వహించడం జరుగుతుంది। తద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా మరి అనేక మంది మరి ఆ భగవంతుడు ఎవరైతే వాళ్ళకు స్తోమత ఇచ్చారో మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉమ్రా యాత్రకు వెళ్ళడం జరుగుతుంది। మరి వీళ్ళు కూడా జేఎంఎస్ ట్రావెల్స్ ఇది ఒక బిజినెస్ పరంగా కాకుండా వ్యాపార పరంగా కాకుండా ఒక సేవా దృక్పథంతో మరి జేఎంఎస్ ట్రావెల్స్ ని ఈ ముగ్గురు పార్ట్నర్స్ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషం। నేను మనస్ఫూర్తిగా మరి వాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి అల్లాహ్ కూడా ప్రార్థన చేస్తున్నాను ఒక మంచి కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ ట్రావెల్స్ ని వాళ్ళు ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది। ఖచ్చితంగా అల్లాహ్ ఈ వీళ్ళు ఏదైతే వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఉమ్రా యాత్రకు తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో మరి ఆలోచనని కూడా పూర్తి చేయాలని చెప్పి అల్లాహ్తో ప్రార్థిస్తూ మరి దిన రాబో రోజుల్లో ఈ ట్రావెల్స్ దినదినాభివృద్ధి సాధించుకొని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా మరి వాళ్ళు సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి మరి భగవంతుడు అల్లా వాళ్ళకి అన్ని విధాలుగా తోడుగా నీడగా ఉండాలని చెప్పి అల్లాతో కూడా ప్రార్థన చేస్తూ మరొకసారి మరి జేఎంఎస్ ట్రావెల్స్ అయిన జాకీరు మస్తాను సర్దార్ ముగ్గురిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను। జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న బలిజ కులస్తులకు అన్ని విధాల తోడ్పాటు అందించి తగిన న్యాయం జరిగేలా చూడాలని కాపు బలిజ ఉపకులాల జేఏసీ అధ్యక్షులు జేటి రామారావు డిమాండ్ చేశారు।
కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం కారణంగా తరతరాలుగా బలిజలకు అన్యాయమే జరుగుతుందన్నారు. బలిజ సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించకపోగా తమ పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా శాసనసభ, పార్లమెంటు, జెడ్పీ, పంచాయతీ వరకు సీట్ల కేటాయింపులో తమకు అన్యాయమే జరుగుతుందన్నారు. అలాగే కాపు, తెలగ బలిజలకు కేటాయించిన భూములు, స్థలాలను అప్పగించడం తీవ్ర అన్యాయంగా కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా శ్రీకృష్ణదేవరాయలు జయంతి, వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, కాపు కార్పొరేషన్ బడ్జెట్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. టీటీడీలో శ్రీకృష్ణదేవరాయల పేరుతో వసతి గృహం కేటాయించాలని, విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో వీసీ పోస్టులు జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించాలని కోరారు. అలాగే బలిజలను కించపరిచే ప్రకటనలు చేస్తూ తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. బలిజల ఐక్యత, సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గాల వారీగా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చెన్నంశెట్టి మురళి, కమతం రాము, ఏనుగుల సుబ్బయ్య, జీవి రమణ, చలపతి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతంలో బలిజ నాయకులు ఆల్రెడీ తిరుపతిలో కూర్చున్నారు. వాళ్ళ సదస్సు ఆరు జిల్లాలు, కొత్త ఆరు జిల్లాలు, పాత నాలుగు జిల్లాలకు సంబంధించి సంఖ్యాబలంగా ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజకీయ పార్టీలు సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలి. ముష్టి వేసినట్టు ఒకటో రెండో నాలుగో ఇస్తారంటే కుదరదు. ఖచ్చితంగా ఈ దప తాడోపేడ తేల్చుకోవాలనేది ఒక డిమాండ్ ఇక్కడ నడుస్తుంది బలిజ ప్రాంతం, ఈ ప్రాంతంలో, రాయలసీమలో. కానీ నేను కోరుకునేది ఏంటంటే, ఇంతకాలం మేము చాకరీ చేసాం, బానిసలుగా ఉన్నాం, నష్టపోయాం. ఇప్పుడైనా సరే మేము కొంత ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరగా ఉంటే మా పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయన్నది మా ఉద్దేశం. ఏదని ఏంటంటే కరేపాకు, కరేపాకులాగా వాడుకుంటున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చేత తిట్టిస్తున్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ చేత తిట్టిస్తున్నారు. నష్టపోయి తిట్లు మాకు, కేసులు మాకు. మమ్మల్ని కూడా సమానంగా చూడండి, రాష్ట్రం విడిపోయింది, సర్వనాశనం అయ్యింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముందు కాపులకి అంత హైస్థాయిలో అక్కడున్న ప్రభుత్వాలు గౌరవిస్తున్నప్పుడు ఇక్కడైంది, మాకేంది, ఎఫ్ఐఆర్ అయింది, సిఐ గారు అయింది, ఏడున్నారా అనడం ఏంటి, పోస్టింగ్లు పెడితే అరెస్టులు ఏంటి, మళ్ళీ మేము లాయర్ చుట్టూ బెయిల్ పెట్టుకోవాలా, స్వాతంత్రం లేదా ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో ఏం జరుగుతుంది, ఏపీ ఎవరిదన్నా అడ్డా, మీ జాగీరా ఈ ఆంధ్రప్రదేశ్, ఏంది మీకు ఈ కేసులు ఏంది అసలు. బ్రదర్, ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కానీ, ఢిల్లీలో పార్టీలు కానీ, అమరావతిలో రాజకీయ పార్టీలు కానీ లేఖలు రాస్తున్నాం, చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయితే సంఖ్యాపరంగా బి ఫామ్లు అయితే ఇస్తారో, మా దగ్గర పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మళ్ళీ సమీకరణ చేసుకుని న్యాయపరమైన వాటా అడుగుతున్నాం. నేను ఇందాక మీకు టెక్నికల్గా ఒక మాట చెప్పాను, బలమైన వ్యాపారాల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, మైనింగ్లో కానీ, ఆక్వా రంగంలో కానీ, ఫార్మా రంగంలోని పెద్ద పెద్ద వ్యాపారాలు వాళ్ళు ఉన్నాయి. రోజువారి తోపుడు బండి కానీ, పానీపూరి బండి కానీ, చిన్న వ్యాపారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి, మాకు అంత శక్తి సరిపోవట్లేదు కాబట్టి, మమ్మల్ని రాజకీయంగా ఎదగనివ్వట్లేదు కాబట్టి, ఆర్థికంగా అణగదొక్కుతున్నారు కాబట్టి మాకు ఈ బాధలు ఉన్నాయి. అధికారం మీ చుట్టూ తిప్పుకుంటున్నారన్న బాధ ఉంది, ఆ సెంటిమెంట్ ఉంది. ఈ దప నేను చెప్తున్నాను, ఇచ్చాపురం నుంచి తడ వరకు కూడా నేను అందరినీ గమనిస్తాను, వెళ్తున్నాను. ఈ దప మన వాడు ముఖ్యమంత్రి కావాలన్న సెంటిమెంట్ అయితే బలంగా ఉంది, దానికి రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్తాను. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేంపల్లె పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో 5 రోజుల పాటు కార్తీక మాస పూజలు నిర్వహిస్తున్నారు. పూజోత్సవాలలో భాగంగా గౌరవ ప్రతిమను తయారు చేసి ప్రతిష్ఠించారు. అనంతరం దీపాలంకరణ చేసి మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. శివపార్వతుల రంగవల్లికలతో ప్రతిమలను ఏర్పాటు చేసి లక్ష దీపోత్సవం పూజ చేపట్టారు. పూలు, పండ్లతో ప్రతిరోజు మణిద్వీప వర్ణాన జరుపుతున్నారు. ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పూజల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు దాతల సహకారంతో ప్రసాద వినియోగం జరుగుతోంది. మహిళా మండలి అధ్యక్షురాలు బచ్చు భాగేశ్వరమ్మ, ఉపాధ్యక్షురాలు బైరిశెట్టి నాగలక్ష్మి, సెక్రటరీ సంధ్యారాణి, జాయింట్ సెక్రటరీ నిర్మల, సభ్యులు నాగవాణి, మాధవి, లక్ష్మి, అనురాధ, శ్రీలత, మృదుల, శైలజ, సునీత, శ్రావణి, శ్రీదేవిలు పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఆర్యవైశ్య మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగుతున్న వారిపై తగిన చర్యలు చేపట్టాలని ప్రొద్దుటూరుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు కృపావతి జిల్లా ఎస్పీ అన్బురాజన్ను కోరారు. జిల్లా ఎస్పీ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వచ్చిన కృపావతి జిల్లా ఎస్పీని కలుసుకుని తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన తన ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమించి తనను బెదిరించి ఇంటి నిర్మాణం చేస్తున్నారని అన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన తాను ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్వే నెంబర్ 281/A1లో
ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశానన్నారు. అయితే ఆ స్థలాన్ని ఎవరికి అమ్మకపోయినా బ్రహ్మయ్య అనే వ్యక్తి ఆక్రమించి నన్ను చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పారు. తన ఇంటి వద్దకు వచ్చి బెదిరింపులకు దిగడమే కాకుండా ఇంటి నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఎవరూ లేరని ఈ విషయంగా తనకు తగిన న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. ఈ విషయంగా జిల్లా ఎస్పీ స్పందిస్తూ బాధితురాలి సమస్యపై విచారించి తగిన న్యాయం చేయాలని క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. సార్, నా పేరు పందికి కృపావతి. నేను 3.5 సంవత్సరం కోర్టులో వ్యాజ్యమాడి మల్లెలమ్మ స్థలము సూర్యనారాయణ రెడ్డి నాకు అమ్మినాడు. 8 లక్షల రూపాయలు అతనికి ఇచ్చి 17 లక్షల డబ్బు పోసి రిజిస్టర్ చేయించుకున్నాను ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో. నేను ఒక రిటైర్డ్ టీచర్ను. బ్రహ్మం అనేవాడు అన్యాయంగా నా స్థలం ఆక్యుపై చేసి 4 అంతస్తులు కట్టినాడు దౌర్జన్యంగా దూదాకల. నన్ను ఇట్లా అన్యాయం కండులేని దాన్ని ఒక రిటైర్డ్ టీచర్ను 60 సంవత్సరాలు దాటిన నన్ను గొడవ అని గోడ ఆడించి అన్నము లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, ఇట్లా ఏడిపించున్నాను సార్. మీరే చెప్పండి, న్యాయం చెప్పండి సార్. నాకు బ్రహ్మము ఇంత దౌర్జన్యంగా నా స్థలము ఆక్రమించి 4 అంతస్తులు కట్టినాడు, అవి బాడిగలకు ఇచ్చినారు, నాకెవరు అన్నం పెట్టాలి సార్? నేను కొనుక్కున్నాను సార్ ఆ స్థలము, రిజిస్టర్ సార్ నాది. కోర్టు కూడా రాయించుకోమన్నారు, రాయించుకున్నా. కడప నగరంలోని మోచంపేటలో గల హజరత్ రకీబ్ షా వలీ దర్గా నిర్వహణ అభివృద్ధికి సంబంధించి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ గౌస్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా గౌస్ బాషా మీడియాతో మాట్లాడుతూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటై ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. నూతన కమిటీలో అధ్యక్షులుగా పఠాన్ ఖాదర్ఖాన్ను నియమించినట్లు ఆయన చెప్పారు. అలాగే మహమ్మద్ హనీఫ్ను ఉపాధ్యక్షులుగా, షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ కార్యదర్శిగా, సయ్యద్ ఫరీదుద్దీన్ ట్రెజరర్గా నియమించబడ్డారు. అలాగే సభ్యులుగా షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాదర్ బాషా, షేక్ చాన్ బాషా, షేక్ అమీర్ బాషా, సయ్యద్ మౌలా అలీ, షేక్ నజీర్ బాషాలను కార్యవర్గం ఏర్పాటైందన్నారు. ఇక నుంచి నూతన కమిటీ ప్రతినిధులుగా దర్గా అభివృద్ధితో పాటు రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దర్గా భక్తులు, నగర ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మన దర్గా హజరత్ జలాలీ రకీబ్ షా వలీ దర్గా మోచంపేటలో ఉండే కడప టౌన్లో ఈరోజు కొత్త కమిటీని మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కమిటీ యొక్క ఆర్డర్ కాపీలను మన ప్రెసిడెంట్ పఠాన్ ఖాదర్ ఖాన్ అనే ఆయనకి ప్రెసిడెంట్గా నియమించినారు. తర్వాత ఆయనతో పాటు ఒక 10 మంది షేక్ మొహమ్మద్ హనీఫ్ వైస్ ప్రెసిడెంట్గా, షేక్ మొహమ్మద్ ఇస్మాయిల్ సెక్రటరీగా, సయ్యద్ ఫరీదుద్దీన్ ట్రెజరర్గా, షేక్ ఇస్మాయిల్ మెంబర్గా, షేక్ ఖాదర్ బాషా మెంబర్గా, షేక్ చాన్ బాషా మెంబర్గా, షేక్ ఖాదర్ బాషా మెంబర్గా, షేక్ అమీర్ బాషా మెంబర్గా, సయ్యద్ మౌలా అలీ మెంబర్గా, షేక్ నజీర్ బాషా మెంబర్గా, వీళ్ళందరూ కలిసి ఈ దర్గా యొక్క అభివృద్ధి పనులు, మళ్ళా దర్గా యొక్క రోజువారి ఈ యొక్క దర్గా నిర్వహణం గురించి, తర్వాత ఈ దర్గాలో డెవలప్మెంట్ గురించి ఏదైనా కానీ ఈరోజు నుంచి ఈ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళే మొత్తం బాధ్యతలను నిర్వహిస్తారు. కాబట్టి ఈ కమిటీ యొక్క ప్యానల్ని, ఈ కమిటీ యొక్క ఆర్డర్ని మేము ఈరోజు మన ప్రెసిడెంట్ గారికి అందరి సమక్షంలో, ఇక్కడ వచ్చే ముసల్లీలు, ఇక్కడ వచ్చే డివోటీల సమక్షంలో వీళ్లకు అందజేయడం జరిగినది. తర్వాత వీళ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నుంచి ఈ యొక్క దర్గా యొక్క అభివృద్ధి పనులను మనస్ఫూర్తితో చేయవలసిందిగా నేను కోరడమైనది. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన నాకు నేను ధన్యవాదం తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదాయకమైన రోజు. ఈ నా 39వ డివిజన్లో హజరత్ జలాలీ రకీబ్ షా వలీ బాబా కమిటీ కొత్త కమిటీని ఏర్పాటు చేయడం అనేది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈ కమిటీ ఈ జలాలీ రకీబ్ షా వలీ బాబా ఇళ్లకు సేవ చేయడానికి ఈరోజు వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. ఈ కమిటీ దేవుని వల్ల చాలా బాగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ నాకు ఆ నమ్మకం ఉంది. ఈ దర్గాను చాలా డెవలప్మెంట్ చేస్తారని విశ్వాసం ఉంది. ఆ దేవుడు ఆ రకీబ్ షా వలీ దర్గా బాబా ఇళ్ళ మీద విశ్వాసంతో ఈరోజు కమిటీ, నూతన కమిటీ ఏర్పాటు చేయడం అనేది కాబట్టి
ना डिविजन प्रजल तरफ कमिटी की शुभाकांक्षलु వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనివి. రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో కడప ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల వెల్లడి. కడప నగరం మున్సిపల్ మైదానంలో వైభవంగా కార్తీక దీపోత్సవాలు. భక్తుల శివనామస్మరణతో మార్మ్రోగుతున్న పరిసరాలు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న బలిజ కులస్తులకు అన్ని విధాల తోడ్పాటు అందించి వారి అభ్యున్నతికి తోడ్పాటును అందించాలి. ఏపీ కాపు బలిజ ఉపకులాల జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.